యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి కదా అండి. మరి దేవుని యొక్క మాటే మనల్ని బ్రతికిస్తుంది కదా, మన బాధల్లో నెమ్మదినిచ్చేది దేవుని యొక్క మాటే కదా. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత చక్కటి మాట అండి. మన దేవుడు ఎవరంట? గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను కట్టు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా వ్రాస్తున్న మాటలు. దావీదు యొక్క జీవితంలో కూడా అటువంటి గుండె చెదిరిపోయిన అనుభవం ఎదురైన సందర్భంలో దేవుడు తన యొక్క జీవితంలో తను ఎలా బాగు చేశాడో తన అనుభవాన్ని దావీదు తెలియజేస్తున్నారు. ఒకసారి సిక్లగు మీదకి శత్రువులు దండెత్తి దావీదుకు సంబంధించిన అన్నిటినీ, అలాగే తన భార్య, తన బిడ్డలను అందరినీ కూడా శత్రువులు మరి తీసుకొని వెళ్ళిపోయారు. మరి అటువంటి సందర్భంలో దావీదు యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే, గుండె చెదిరిపోయిన అనుభవంలోనికి దావీదు వెళ్ళిపోయి ఉన్నారు. అటువంటి సమయంలో దేవుణ్ణి బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొని, మరి ఏ శత్రువు అయితే తన యొక్క భార్య బిడ్డలను దోచుకుని వెళ్ళిపోయారో ఆ శత్రువు మీద దండెత్తి, మరి ఆ శత్రువుల మీద విజయాన్ని పొందుకొని, తను ఏదైతే కోల్పోయి ఉన్నాడో మరి అది తిరిగి మరలా తన భార్యను బిడ్డలను తిరిగి తీసుకొచ్చుకున్నాడు దావీదు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, గుండె చెదిరిపోయిన అనుభవంలో దావీదు ఉండినప్పుడు దేవుడే తను ధైర్యపరిచి మరి ఆ యొక్క శత్రువు చేతిలో నుంచి ఆ యొక్క భార్య బిడ్డలను తిరిగి మరి దావీదుకు అనుగ్రహించి తన జీవితాన్ని బాగు చేసి ఉన్నాడు కదా. ప్రియ పిల్లలారా, అవునండి, మన దేవుడు గొప్పవాడండి. మనల్ని మనం గుండె చెదిరిపోయిన స్థితిలో ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు, ఆయన మనల్ని బాగు చేసే దేవుడై ఉన్నాడు. గత సంవత్సర కాలాల్లో, గడిచిన సంవత్సరాల్లో మీరు కూడా ఇటువంటి అనుభవంలో ఉన్నారా? మీకున్న మరి బాధలను బట్టి, వేదనను బట్టి, కుటుంబంలో వస్తున్న అనేక సమస్యలను బట్టి గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉన్నారా? ఒకవేళ నీకున్న జాబ్ను ఉన్నట్టుండి ఆ జాబ్ కోల్పోవడాన్ని బట్టి గుండె చెదిరిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయారా? మీ శరీరంలో ఉన్న మరి ఆరోగ్యాన్ని మీరు కోల్పోయిన బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక నువ్వు బ్రతకవు, ఇక నీ జీవితం ఇంతే అయిపోయింది నీ ఆయుష్ అని అన్నప్పుడు ఒకవేళ గుండె చెదిరిపోయిన అనుభవంలోకి మీరు వెళ్ళిపోయి ఉన్నారా? ప్రియ దేవుని పిల్లలారా, అలాగే నీ బిడ్డల్లో ఎదురయ్యే భయంకరమైన సమస్యలను బట్టి, మరి నీ బిడ్డల జీవితాన్ని చూసి, నీ బిడ్డల జీవితం అస్తవ్యస్తమైపోయినప్పుడు వారి యొక్క పరిస్థితులను చూసి గుండె చెదిరిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయి కృంగిపోతున్నారా? ఏంటయ్యా మా జీవితం, ఏంటి మా పరిస్థితి, మమ్మల్ని ఇంకెవరు బాగు చేస్తారు? నా ఆస్తిని కోల్పోయా, నా ఆరోగ్యాన్ని కోల్పోయినా, నాకున్న వాటిని కోల్పోయినా, ఉద్యోగాన్ని కోల్పోయా, నా బిడ్డలను కూడా కోల్పోయాను, అయ్యా గుండె చెదిరిపోయిన అనుభవంలో నేనున్నాను, నన్ను ఎవరు బాగు చేస్తారని కృంగిపోయిన స్థితిలో మీరున్నారా? ప్రియ పిల్లలారా, అవునండి, మనం కృంగిపోయిన స్థితిలో ఉంటే, గుండె చెదిరిపోయిన అనుభవం ఉంటే ఏ మనుషుడు మనల్ని బాగు చేయలేరండి. మన రక్త సంబంధికులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరు కూడా చెదిరిపోయిన మరి అనుభవంలోంచి మనల్ని ఎవరు బాగు చేయలేరు. కానీ మన దేవుడు మాత్రమే, ఆయన అంటున్నారు ఈరోజు నీతో, గుండె చెదిరిపోయిన నిన్ను నేను బాగు చేస్తానని నీతో మాట్లాడుతున్నారు నాన్న. గత కాలంలో గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉన్నావు కదా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో అంటున్నారు, ఏదైతే కోల్పోయావో అది తిరిగి నీకు ఇచ్చి ఆయన నేను బాగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు నాన్న. అంతేకాదు, మీరు అనేక గాయాలతో బాధపడుతున్నారేమో, దేవుడు అంటున్నాడు నేను మీ గాయములు కడతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నాన్న. ప్రియ పిల్లలారా, మీరు ఇక కృంగిపోవద్దు, వేదనతో ఉండొద్దు, మా జీవితం ఏంటి, మా పరిస్థితులు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అని వేదనతో ఉండొద్దు నాన్న. నీ దేవుడు సర్వశక్తిమంతుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన దేవుడు. గుండె చెదిరిపోయిన అనుభవంలోంచి నిన్ను బాగు చేస్తాడు, అలాగే నీకున్న ప్రతి గాయములను యేసయ్యే కడతారు.
అటువంటి గొప్ప దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారు కదా, నీతో మాట్లాడారు కదా, ఇంకా మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. మరి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానం దేవాది దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. అందరం ప్రార్థించుకుందామా అండి. థ్యాంక్ యూ ఫాదర్. నా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన నామానికి వందనాలు దేవా. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలయ్యా. అయ్యా, గుండె చెదిరిన వారిని బాగు చేసిన దేవుడు అని, వారి గాయములు కట్టేవాడనని ప్రభా ఈరోజు నా తండ్రి వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు వేసయ్యా. అయ్యా, ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటూ వారి హృదయంలోనికి వారి జీవితంలోనికి ఈ యొక్క వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి నాయన, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో నాయన ఏ పరిస్థితులను బట్టి గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉన్నారో ఏసయ్యా, ఇదిగో తండ్రి వారిని కనికరించి కృప చూపి నాయన. అయ్యా నా తండ్రి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారేమో, వరకు నా ఆస్తిని కోల్పోయి ఉన్నారేమో, అయ్యా ఇదిగో తండ్రి ప్రభు ఏసయ్య వారికి నన్ను ఉన్న ఆప్తులను కోల్పోయి ఉన్నారేమో తండ్రి. నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, వారు కోల్పోయిన ప్రతీది వారికి తిరిగి వచ్చును గాక. ఏసయానికి వందనాలు స్తోత్రాలయ్యా. అనారోగ్య పరిస్థితులను బట్టి అయ్యా నాయన తండ్రి నాయన వేదనతో కుమిలిపోతున్నారేమో, గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉన్నారేమో తండ్రి. అయ్యా వారిని దర్శించి సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, వారి బిడ్డల జీవితాలు చెదిరిపోయినప్పుడు అయ్యా వారి యొక్క బిడ్డల పరిస్థితులను చూసి గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉంటే వారిని దర్శించి అయ్యా వారి బిడ్డల జీవితాలను చక్కపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే స్తోత్రాలు అయ్యా. అలాగే వారి బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్న అప్పులు కాడి ఏసునామలు విరిగిపోవును గాక తండ్రి. కుటుంబ సమస్యలు ఏసునామంలో తొలగిపోవును గాక అయ్యా దేవా. అలాగే తండ్రి అయ్యా ఉద్యోగాలు కోల్పోయి ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారందరికీ తిరిగి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. అలాగే తండ్రి నాయన, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక. నూతనమైన దీవెనలతో వారు నింపండి అయ్యా. ఈ సంవత్సర కాలం నీ కృపాక్షేమములతో వారు నడిపించండి. అలాగే నా తండ్రి, ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని ఏసునామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.